నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే అత్యవసరమైతేనే బయటికి రావాలి జిల్లా కలెక్టర్ అవసరం ఉంటేనే బయటికి రావాలని జిల్లా కలెక్టర్ జే నివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు సోమవారం ఒక సందేశాన్ని ఇస్తూ అత్యవసర పనులు ఉంటేనే ప్రజలు బయటికి రావాలని లేదంటే ఇంటి వద్దనే ఉండటం సురక్షితమని ఆయన పేర్కొన్నారు ఆదివారం నివేదిక ప్రకారం ఒక్క రోజులోనే 293 కేసులు నమోదయ్యాయని అందులో శ్రీకాకుళం పట్టణం శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతంలో 160 కేసులు వచ్చాయని ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ పూర్తి సురక్షిత చర్యలు తీసుకోవాలని ఇంట్లో చిన్నారులు పెద్దల ఆరోగ్య పరిస్థితుల పట్ల బాధ్యతతో ఉండాలని అన్నారు ప్రతి ఒక్కరూ మాస్కులు బాధ్యతగా ధరించాల్సిన అవసరం వచ్చిందని భౌతిక దూరం పాటించాలని చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని ఆయన కోరారు రెండో విడత పరిస్థితుల్లో జిల్లాలో తీవ్రమైన కేసులు వస్తున్నాయని పేర్కొంటూ ఆసుపత్రిలో కనీసం 10 క్రిటికల్ కేసులు ఉన్నాయని అన్నారు ఆసుపత్రికి రోజు కనీసం 50-60 కేసులు వస్తున్న పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు ప్రజలందరూ సమయాక్తం అవ్వాలని తమ ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం స్నేహితుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన కోరారు నవ సంవత్సర ఉగాది వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు ఉగాది పూజల కోసం మార్కెట్కి వెళ్లి కరోనా కొని తెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు పూజలు నిర్వహించేది కుటుంబం కోసమేనని అదే పూజల కోసం బజారుకు వెళ్లి కరోనా తెచ్చుకోవడం మంచిది కాదని కలెక్టర్ నివాస్ హితవు పలికారు కొద్ది రోజుల పాటు ప్రతి ఒక్కరూ సురక్షిత చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు టీకా కార్యక్రమం కూడా జిల్లాలో కొనసాగుతుందని అతి త్వరలో ప్రతి ఒక్కరూ తీసుకునే అవకాశం ఉందని కావున అందరూ కరోనా కట్టడికి కృషి చేసి ఇంటి వద్దనే ఉండాలని పిలుపునిచ్చారు నా ప్రీతమ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నమస్కారం ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్ని మీ అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది కరోనా కేసెస్ రోజు రోజుకి ఎక్కువ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి నిన్న ఒక్క రోజులోనే 293 కేసులు నమోదవడం జరిగింది దాంట్లో అది ఎక్కువగా శ్రీకాకుళం పట్టణ ప్రాంతం మరియు శ్రీకాకుళం రూరల్ మండలం రెండు కలిపి 160 కేసులు నమోదవడం జరిగింది ఈ శ్రీకాకుళం పట్టణంలో మాత్రమే 143 కేసులు నమోదవడం జరిగింది సో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనవసరంగా బయట తిరగడం ఎక్కువసార్లు మార్కెట్కి వెళ్ళడం ఇటువంటి దయచేసి అవాయిడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను బయట వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు అదేవిధంగా వెళ్ళి వచ్చిన తర్వాత తమ చేతిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే హాస్పిటల్స్లో కూడా వచ్చినటువంటి పేషెంట్ సంఖ్య పెరుగుతూ ఉన్నాయి ఒక రోజుకే అంటే మినిమం 50 నుంచి 60 మంది అట్లా రావడం అనేది జరుగుతుంది క్రిటికల్ కేసెస్ కూడా ఒక 10 కేసుల దాకా క్రిటికల్ కేసెస్ వస్తూ ఉన్నాయి ప్రజలందరినీ కూడా ఈ విషయంలో కోరుకునేది ఏమిటంటే ఇమీడియట్గా మీకు ఎటువంటి మైల్డ్ సింప్టమ్స్ కానీ ఫీవర్స్ కానీ మీ ఆశ్వాసంగానే ఉంటే ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వచ్చేసేయండి హాస్పిటల్ వచ్చిన తర్వాత కూడా మనం టెస్టింగ్ చేసుకోవచ్చు సో ఎటువంటి ఆలస్యం వహించవద్దని చెప్పి కోరుకుంటాను ఎనీ స్మాల్ సింప్టమ్ మీకు ఫీవర్ కానీ అక్కడ ఈవెన్ మనకి అక్కడ ఉన్నటువంటి ఎక్కువ అంటే ఆశ్వాసం మనం వచ్చినా ఇమీడియట్గా మీరు హాస్పిటల్ని సంప్రదించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటాను అలాగే ఉగాది పండుగ రేపు వస్తూ ఉంది ఈ ఉగాది పండుగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకున్నది ఎక్కువగా దీనికోసం మార్కెట్లో తిరగడం అలాగే దీనికోసం ఫంక్షన్స్ నిర్వహించడం దయచేసి చేయకండి ఉగాది అనేది ఈ సంవత్సరం మీ అందరూ బంధుమిత్రులతో మీ కుటుంబ సభ్యులతో బాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను దానికి మీరందరూ కూడా సహకరించే విధంగా ఇంట్లోనే ఉగాది చేసుకున్నట్టు మీరందరూ కూడా స్వయంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటాను అది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎక్కువ బయట తిరగొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను